విజయవాడ. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి పట్టాభి నివాసం వద్ద వేచి ఉన్న పోలీసులు రాత్రి 9 గంటల సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి పట్టాభిని అరెస్టు చేశారు. కాలింగ్ బెల్ కొట్టినా పట్టాభి తలుపులు తీయలేదని, అందుకే బలవంతంగా అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. తన భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యతని పట్టాభి భార్య స్పష్టం చేశారు. అయిపోయింది, అక్కడికి వెళ్ళలేదు అమ్మా, ఊరికే అయిపోయింది కదా, కార్ ఎక్కేశాడు కదా, ఇంకెందుకు రావడి పుట్టినోడు ఎక్కిచ్చారు, వాళ్ళు గాడి చేసిన కూడా కొట్టాలి కదా, నేను కార్ ఎక్కేస్తున్నాను. మళ్ళీ దిగారండి, మీరు జరుగుతుందా, మళ్ళీ ఎదురెక్కిచ్చారా, ఇంకెందుకు అయిపోయింది కదండి.